చౌదరి గారు అన్నా, నందమూరి ఇంటి నుంచి ఇంకొక హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూస్తుంది. తప్పకుండా. మరి ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణరామ్ గారు, వీళ్ళ సపోర్ట్ ఈ సినిమాకి ఏమైనా ఉంటుందా? అందరి ఆమోదంతోనే ఎన్టీఆర్ గారు, కళ్యాణరామ్ గారు, బాలకృష్ణ గారు, అసలు కుటుంబంలో, నందమూరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. ఒక్కళ్ళు వాళ్ళు అని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు, వాళ్ళు తెలియకుండా వీళ్ళు, వీళ్ళు తెలియకుండా వాళ్ళు కాదు, అందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. అది మీరు అంటే ఇప్పుడు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్, మీరు అందరి ఆమోదంతోనే అంటే ఇండివిజువల్గా అందరికీ కలిసి వెళ్ళి ఈ హీరోని పరిచయం చేస్తున్నాను అని అన్నగారు. అన్నగారు ఒక ముత్తి గారు, ఒక నిమిషం వినండి. మీకు ఆ వీడియో ప్రజెంట్ చేయాలని మీకు కావాలా? మీ వీడియో వెళ్ళి కలిసిన వీడియో సహా, ఒక నిమిషం వినండి, ఒక నిమిషం. మీకు వీడియో ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం ఐ విల్ ప్రజెంట్ ద వీడియో నెక్స్ట్ మీకు. నేను మీకు కాదు, మహేశ్వడగట్లా మీరు అడిగింది, వాళ్ళందరూ ఆమోదం తీసుకోవాల్సి వచ్చిందా అంటున్నాను నేను. తీసుకోవాల్సి రావడం ఏంటండి ఇప్పుడు? అది కాదండి, అది ఒక నిమిషం అండి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారండి, మీ నలుగురు కుటుంబ సభ్యులు ఫెమిలియర్, మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు, నలుగురు ఫెమిలియర్ అనుకోండి, మీ అబ్బాయిని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, చేస్తున్నప్పుడు మీరు నలుగురికి ఒక మాట చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పుకోవటం ఆనవాయితీ. మీ నలుగురు లో ఒక ఆనవాయితీ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నానండి అని మీ నలుగురు చెప్పుకుంటారు, చెప్పరా మీరు? ఈవిడెళ్ళి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకుంటుంది కదా, అదే అందరి కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతుంటుంది. అందులో వైఫో తల్లిండ్రో తల్లిలో లేదనుకోండి, ఇంక ఎక్కువ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అర్థమవుతుందండి, పాపం అనగానే అందరికీ అందరు బ్లెస్సింగ్స్ ఇంకెక్కువ ఉంటాయి. వైవిఎస్ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు నేను ఎందుకు అంటే కాదండి, నేను ఇల్లు అడగడం అంటే నాకు అర్థం కదా. మీ క్వశ్చన్ కరెక్ట్గా అడగండి అన్న. నేను ఇల్లు అందరినీ కలమన్నారు నన్ను. నేను పర్మిషన్ ఏంటండి, అతనికి అందరు ఆశీస్సులు ఉన్నాయని నేను చెప్తున్నా. నేను ఇల్లు పర్మిషన్ ఏం అంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరు. మూర్తి గారు లొకేషన్ పర్మిషన్, ఒక నిమిషం అండి. వాళ్ళ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి సార్. నేను వాళ్ళ ఆశీస్సులు, అతను హీరో అవటానికి ఆశీస్సులు ఉన్నాయి. తర్వాత ప్రతి సినిమాకి వెళ్ళి డైరెక్టర్ వెళ్ళి అందరికీ ఇప్పుడు అలా తీసుకోరు సార్. అతను హీరో అవటానికి వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, నటుడు అవటానికి ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి డైరెక్టర్ వెళ్ళి వాళ్ళకి సబ్జెక్టులు అయ్యి చెప్పరు, నువ్వు అమ్మంటారు అంతే, వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందన్నా, నువ్వు ఏ టెక్నీషియన్ పెట్టుకుంటున్నావు, వాళ్ళు అందరూ వెళ్ళిపోయి మీ ముగ్గురికి చెప్పడం అని చేయరంటున్నాను. అది ఆ పద్ధతి కూడా కాదు. అది ఆ టెక్నీషియన్ లిబర్టీ ఈజ్ ఎంటైర్లీ